మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 108-104 అంబులెన్స్ వాహనాలకు శానిటైజర్ చేసి ఫాగింగ్ మిషన్ను డీఎస్పీ దిలీప్ కిరణ్ చేతుల మీదుగా సంస్థ ఫౌండర్ సొంగ సందీప్ డిస్టిక్ మేనేజర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ, మిత్రదీప్ సంస్థ ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడం చాలా గొప్ప విషయమని మిత్రదీప్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ని భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈరోజు నేను చేపట్టిన కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన డీఎస్పీ దిలీప్ కిరణ్ గారికి, అలాగే 108 డిఎం గణేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరోనా ఈ సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ లేక బెడ్స్ లేక ప్రాణాలు కోల్పోవడం నేను చూస్తూ ఉన్నాను. మన ఏలూరు తమ్మిలేరు దగ్గర ఎన్నో శవాలని క్యూలో పెట్టి ఇలా డెడ్ బాడీస్ని కాల్చడం చూసి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో నేను ఈ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నా టీం సభ్యులు అందరూ నాకు ఎప్పటికప్పుడు సహకరించారు. నైట్ టైం అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా నాకు కాల్స్ వచ్చేవి. ఎంతోమందికి నేను ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయగలిగాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి, అదేవిధంగా హాస్పిటల్లో బెడ్స్ లేవంటే డాక్టర్స్తో మాట్లాడి అలా చేయడం జరిగింది. ఇదంతా నేను చాలా ఈ కరోనా సమయంలో పేషెంట్లకు సేవ చేసుకుని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా 108 వాహనాలు, అవి కరోనా పేషెంట్లు ఎంతమంది తీసుకొస్తారు, ఆ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు ఇవ్వాలని అనుకున్నాను మొదటగా. తర్వాత అవి ఎలాగ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి శానిటైజర్స్ శానిటైజ్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఫాగ్ మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ విషయం గణేష్ గారికి చెప్పగానే వెంటనే ఆయన కూడా ఇస్తే మంచిదని చెప్పి నాకు సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఇదేవిధంగా మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇట్లా మా టీం సభ్యుడు అనమాట, అతను ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ నాకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, అక్కడి నుంచి నాకు కొరియర్ ద్వారా ఇక్కడ పంపించాడు. 60,000 రూపీస్ వాల్యుబుల్, చాలా సంతోషం అనిపించింది. ఇలా నేను ఈ సర్వీస్ చేస్తూ ఉంటా, అట్లాగే ఆహారం లేని వాళ్ళకి కూడా ఫుడ్ అందిస్తున్నాము. దీనికి మా టీం సభ్యులంతా చాలా సహకరిస్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పరిసరాల్లో మనం ఇప్పుడు ఏదైతే కోవిడ్ 19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఆక్సిజన్ సప్లై కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సెకండ్ వేవ్ ఇంటెన్సిటీని ఉద్దేశించి పేషెంట్స్కి తోడుగా ఉంటూ చాలా సంస్థలు ముందుకొచ్చి ఫుడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ ఆ కొరతని నెరవేరుస్తున్నారు. దానిలో భాగంగా మిత్రదీప్ ఫౌండేషన్ సందీప్ గారు ముందుకొచ్చి వారి టీం తరఫు నుంచి 2 ఫాగ్ మిషన్లు శానిటైజర్స్ని ఫాగ్లో తయారు చేసి ఫాగ్ మిషన్స్ని 108 వెహికల్స్, అందరికీ తెలుసు 108 వెహికల్స్ ఎంత హెల్ప్ చేస్తున్నాయో ఇప్పుడు కోవిడ్ పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి. ఆ 108 అంబులెన్సెస్కి ఈ ఫాగ్ మిషన్స్ని మిత్రదీప్ ఫౌండేషన్ సందీప్ వారు వారి టీము ఈ 2 మిషన్ల్ని డొనేట్ చేయడం జరిగింది. 108 గణేష్ గారు, అదేవిధంగా వారి టీం మెంబర్సు, అదేవిధంగా మిత్రదీప్ ఫౌండేషన్ టీం మెంబర్సు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయంగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ ఫుడ్ సప్లై కానీ, ఈ ఆక్సిజన్ సప్లై కానీ, ఈ కోవిడ్ పేషెంట్స్ని హెల్ప్ చేసే విధంగా ఎంత ముందుకొస్తున్నటువంటి సందీప్ గారికి, వారి టీం మెంబర్స్కి ప్రత్యేకంగా మా సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి, ఈ పేషెంట్స్కి ఇంకా అందుబాటులో ఉండి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనం ఇవ్వగలిగితే పోలీస్ తరఫు నుంచి ఏ హెల్ప్ చేయాలో వారికి షిఫ్టింగ్ మిషన్లో కానీ హాస్పిటల్లో ఆల్రెడీ మనం చూస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని, ఎస్పెషల్లీ 108 పోలీస్ డిపార్ట్మెంటు, ఈ ఫౌండేషన్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకొని సమన్వయంగా మనం ఏలూరులో పరిసర ప్రాంతాల్లో కూడా సమన్వయంగా కోవిడ్ని ఎదుర్కొంటున్నాము. సో ఇందుకోసం నన్ను ఈరోజు ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ టీం మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.